వంగవీటిది విచిత్రమైన స్థితి. విజయవాడలో వంగవీటి రాధా భవిష్యత్ ఏంటో ఆయనకే అర్థం కాని పరిస్థితిలా ఉంది. వైసీపీలో కొనసాగాల, వేరే దారి చూసుకోవాలా అన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రాజకీయంగా భవిష్యత్తు ఉండాలంటే మరింత లోతుగా అందరితో చర్చించాలని నిర్ణయించుకున్నారు. ఆవేశంతో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వలేదని ఆయన సన్నిహితులు హితబోధ చేయడంతో రాధా కొంత వెయిట్ చేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నియమించారు. దీంతో మల్లాది విష్ణు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ రాధా మాత్రం గత 20 రోజుల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. సన్నిహితులు ముఖ్య అనుచరులు ఇంటికి వచ్చి నిర్ణయంపై నిలదీస్తున్నా ఎటూ సమాధానం చెప్పలేకపోతున్నారు. వచ్చిన వారందరికీ రాధా నుంచి ఒకే సమాధానం వస్తుందట, అదే వెయిట్ చేద్దామని. దీంతో నిరాశగా ఆయన అనుచరులు వెనుతిరుగుతున్నారు. జగన్ చివరి నిమిషంలోనైనా మనసు మార్చుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ తనకే ఇస్తారన్న నమ్మకంతో రాధా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాధా ఇంటికి వచ్చి మరీ అరగంట సేపు చర్చించారు. రాధా రాజకీయ భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు. ఎందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మల్లాది విష్ణును నియమించాల్సి వచ్చిందో పోసగుచ్చినట్లు చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ చేయించిన సర్వే నివేదికలను కూడా విజయసాయిరెడ్డి రాధాకు చూపించి పరిస్థితిని విడమరచి చెప్పినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తే పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు. కానీ విజయసాయిరెడ్డి బుజ్జగింపులతో రాధా సంతృప్తి పడలేదని సమాచారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేయాలనుకుంటున్నానని, అందులో ఎలాంటి మార్పు ఉండబోదని కూడా కాపు సంఘం రాష్ట్ర నేత ఒకరితో రాధా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి రాధా జనసేనలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా అన్న అనుమానం వస్తోంది. ఇదిలా ఉండగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా వంగవీటి రాధా తమ పార్టీలోనే ఉన్నారని, ఆయన కొనసాగుతారని చెబుతుండడం విశేషం. మొత్తం మీద రాధా రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.